ब्रेकिंग न्यूज़ చూస్తున్నా మనం లంచం తీసుకుంటూ ఎమ్ఆర్ఓ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు హనుమకొండ జిల్లా సంఘం ఎమ్ఆర్ఓ రాజేంద్రనాథ్ ఓ పొలం రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళిన రైతులకు 40,000 ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో కంగుతిన్న రైతు ఏసీబీని ఆశ్రయించారు లంచం కార్యాలయంలో వద్దని ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని కండిషన్ విధించడంతో విధిలేని పరిస్థితిలో ఉన్న రైతు ఏసీబీ అధికారులతో ఎమ్ఆర్ఓ రాజేంద్రనాథ్ ఇంటికి వెళ్ళారు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎమ్ఆర్ఓ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి ఎమ్ఆర్ఓను ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు ఇంట్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు ఆ ఇంట్లో సోదాల్లో ఎటువంటి అంశాలు ఏమైనా లభించాయా ధరణి తీసుకొచ్చాం అవినీతి లేనటువంటి రైతులకు ఇబ్బంది కరమైనటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ధరణి ధరణి లోపల కూడా రిజిస్ట్రేషన్ చేసేందు కోసం దాంతో పాటు రికార్డులను సరిచేసేందు కోసం అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతున్నటువంటి విషయం కనబడుతున్నటువంటిది ఆ క్రమంలోనే హనుమకొండ జిల్లాలో తహసీల్దార్ ను సంగం మండలం చెందినటువంటి వరంగల్ జిల్లా సంగం మండలం చెందినటువంటి తహసీల్దార్ ను హనుమకొండలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అతను దానికి సంబంధించి రైతుకు సంబంధించినటువంటి పొలం రిజిస్ట్రేషన్ కోసం 40,000 రూపాయల డిమాండ్ చేసినటువంటి ఎంఆర్ఓ రాజేంద్రనాథ్ను ఈ రోజు వలపల్లి ఏసీపీ అధికారులు అయితే పట్టుకున్నారు హనుమకొండలోని తన నివాసంలో కూడా పూర్తి స్థాయి లోపల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి రికార్డులను కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి లోపల దాని వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది మొత్తానికి తహసీల్దార్ రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసి ఆ రైతు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీపీ అధికారులు సోదాల్ని వలపల్లి తహసీల్దార్ని అయితే పట్టుకున్నారు ఇటువంటి అధికారులకు అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయి లోపల ఆధారాలకు అనుగుణంగా అతని పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది కదా ధర్నీ పోర్టల్ ఈ జరుగుతున్న అవినీతికి సంబంధించి ఎంఆర్ఓ అయితే లంచం తీసుకుంటూ దొరికిపోయారు అరెస్ట్ అయ్యారు మరి దీనిపై పై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు మొదటి నుంచి చూస్తున్నాం ధరణి లోపల లోపాలు లేవు ఆ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పైసా ఖర్చు లేకుండా భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం మొటేషన్ చేసి ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ క్షేత్ర స్థాయి లోపల జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం కట్టడికి లోపల విఫలమవుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి పై అధికారులు దీనిపైన ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి అతన్ని ఆ జైలు కూడా పంపించేటువంటి అవకాశం అయితే ఉంది అంటే పూర్తి స్థాయి లోపల ఆ ధర నీతికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అవినీతి లేకుండా చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి దొల్లతనాన్ని రూపుమాపడం లోపల అయితే పూర్తి స్థాయి లోపల విఫలమైంది అనేక సమస్యలతో రోజు రైతులు సతమతలవుతున్నటువంటి పరిస్థితి అనేక మంది రైతులు తమ సమస్యలు సంవత్సరాల కనంగా కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా కోకొల్లలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు తమ పని చేసేందుకోసం అధికారి డబ్బులు తీసుకురావాల్సిందే అని వేధించినటువంటి ఘటన అయితే రైతును రైతుని ఆగ్రహానికి గురి చేసింది అదే క్రమం లోపల అతను ఏసీబీని సంప్రదించారు ఏసీబీ అధికారులు కూడా వలపల్లి తహసీల్దార్ని ఈరోజు పట్టుకున్నారు దీనిపైన ఇప్పటి వరకైతే అధికారులు స్పందించలేదు రైట్ సతీష్ థ్యాంక్ యూ